नमस्ते वेलकम टू वन टीवी न्यूज नेनु अर्जुन इक डीटेल चूद्दाम అక్రమంగా అనుమతులు లేకుండా బ్లాస్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అటువంటి వారిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని కృష్ణా జిల్లా నందిగామ డీఎస్పీ నాగేశ్వర రెడ్డి పేర్కొన్నారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ చందర్లపాడు మండలం రామన్నపేటలో అక్రమ బ్లాస్టింగ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం రావడంతో దాడి చేయగా సుమారు 2 లక్షల విలువైన బ్లాస్టింగ్ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుని 3 వ్యక్తులను అదుపులోకి తీసుకోవడంతో పాటు బ్లాస్టింగ్ వెహికల్ సీజ్ చేసినట్లు డీఎస్పీ ఏదైనా లైసెన్స్ హోల్డర్ ద్వారానే బ్లాస్టింగ్ అనుమతులు తీసుకొని బ్లాస్టింగ్ చేసుకోవాలని ఇలా అక్రమ మార్గం ద్వారా బ్లాస్టింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ బ్లాస్టింగ్ పదార్థాలను చాకచక్యంగా పట్టుకున్న నందిగామ రూరల్ సిఐ సతీష్, చంద్రలపాడు ఎస్ఐ ఏసోబు, పోలీస్ సిబ్బందికి డీఎస్పీ నాగేశ్వర రెడ్డి రివార్డులు అందజేస్తారు. రాయబడితే అనాథరైజ్డ్ బ్లాస్టర్ అన్నమాట. ఇతనికి బ్లాస్టింగ్ చేసేదానికి ఎలాంటి అనుమతులు లేవన్నమాట. అయినప్పటికీ ఇతను సైదులు అనే మధ్యవర్తి ద్వారా అంటే ఏటు ద్వారా ఈ యొక్క ఏవన్ను సంప్రదించి దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లోజివ్ తర్వాత అంటే డిటోనేటర్స్ తర్వాత ఈ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ను తర్వాత ఈ ఫ్యూజ్ వైర్ను ఇవన్నీ తెప్పించుకొని అక్కడ చేసేదానికి రావణపేట స్కీమ్ దగ్గర ఉన్న రాయిని బ్రేక్ చేసేదానికి ప్రయత్నం చేస్తే మనకు రాబడిన సమాచారం మీద వాళ్ళ ముగ్గురిని అదుపులోకి తీసుకుని దానికి సంబంధించినటువంటి ఈ యొక్క 51 జెలటిన్ స్టిక్స్ తర్వాత 6000 మీటర్స్ వైరు ఆ తర్వాత ఎక్స్ప్లోజివ్ బూస్టర్స్ మొత్తము 233 కేజెస్ అన్నమాట. మరియు రెండు ఒకటి ఎక్స్ప్లోజివ్ క్యారీ చేసే వెహికల్ మరియు ఒకటి బొల్లెరో వెహికల్ను స్వాధీనం చేసుకొని ఎస్ఐ గారు సిఐ గారు వాళ్ళని అరెస్ట్ చేయడమైంది. ఈ సందర్భంగా చెప్పేది ఏమంటే మీకు అందరికీ తెలుసు ఒక సుమారు 1 మంత్కు ముందు మనకు కడప జిల్లాలో ఇట్లా అనాథరైజ్డ్ వ్యక్తులు అంటే బ్లాస్టింగ్ పర్మిషన్ లేకుండా ఆ ఎక్స్ప్లోజివ్ తీసుకొని పోయి ఇచ్చేస్తే అవి పేలి దాదాపు 10 మంది చనిపోవడం జరిగింది. సో దాంట్లో నేను కొంత డిస్క్రీట్ ఎంక్వైరీస్ చేస్తే ఈ యొక్క ఏ డిటోనేటరు ఫ్యూజ్ వైరు ప్లస్ జెలటిన్ స్టిక్స్ అన్నీ ఒకే వాహనం అంటే ఆ ఎక్స్ప్లోజివ్కి యాక్చువల్గా సపరేట్ వెహికల్ ఉండాలి. అది లేకుండా వాళ్ళు వాడడం వలన ఆ డిక్కీ ఓపెన్ చేసినప్పుడు బ్లాస్ట్ అవి చనిపోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ గారు వీటి మీద స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేయమని చెప్పడం జరిగింది. అందులో భాగంగా మీకు తెలుసు గతంలో కూడా మన కంచికచర్ల దగ్గర క్వారీల్లో దొరికిన మెటీరియల్కి సంబంధించి కూడా మనము ఎవరైతే ఆ మ్యాగజైన్ ఓనర్ ఉన్నాడో దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయకుండా ఎక్స్ప్లోజివ్ రూల్స్ వయలేట్ చేసి అమ్మినందుకు అతని మీద కూడా మనం కేసు నమోదు చేసి అతని మ్యాగజైన్ కూడా సీజ్ చేసి చేయడం జరిగింది. తర్వాత ఆ మెటీరియల్ అంతా కూడా వేరే మ్యాగజైన్స్లో స్టోర్ చేయడం జరిగింది అన్నమాట. సో ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేది ఏమంటే ఎవరైనా కూడా ఏదైనా ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్స్ వాడాలనుకుంటే ఆథరైజ్డ్ డీలర్స్ దగ్గర నుంచి ఈ ఎక్స్ప్లోజివ్ చేయడానికి కూడా లైసెన్స్ హోల్డర్స్ ఉంటారు, వాళ్ళ సర్వీసెస్ మాత్రమే వాడుకోవాలా. అట్లా కాకుండా ఏదో ట్రెడిషనల్గా మాది చిన్నదే లే ఎవరు పట్టించుకోరు అన్న ఉద్దేశంతో ఈ యొక్క అనాథరైజ్డ్ బ్లాస్టర్స్ను యూటిలైజ్ చేసి సమస్యల్లోకి పోవద్దని చెప్పి అప్పీల్ చేస్తున్నాము. కర్నూలు జిల్లా ఆదోని డివిజన్లో ఆదోని ఎమ్మిగనూరు జాతీయ రహదారి పక్కన ఆరేకల్ విలేజ్ వద్ద 58.44 ఎకరాల విస్తీర్ణంలో 475 కోట్లతో అత్యాధునిక వసతులతో నిర్మించబోతున్న మెడికల్ కళాశాల నిర్మాణంతో అత్యంత వెనుకబడిన నియోజకవర్గాలు అయిన ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆలూరు, పత్తికొండ ప్రజల కల సాకారమవుతుందని రాష్ట కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం వెల్లడించారు. సోమవారం ఆదోని మెడికల్ కాలేజీకి సంబంధించి పైలాన్ స్టోన్ శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన 6 దశాబ్దాల కాలంలో 11 వైద్య కళాశాలలు ఏర్పాటైతే జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 2 ఏళ్ల కాలంలోనే వైద్య రంగానికి పెద్దపీట వేస్తూ పేదలందరికీ మెరుగైన వైద్య సదుపాయం కోసం 16 మెడికల్ కాలేజీలు మంజూరు చేసి ఒకేసారి ఇన్ని వైద్య కళాశాలలను నిర్మించేందుకు శ్రీకారం చుట్టడం దేశంలోనే అరుదైన రికార్డుగా నిలిచిపోతుందని మంత్రి గుమ్మనూరు జైరామ్ తెలియజేశారు. దీంతో 5 కోట్ల ప్రజానికం తరపున రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఇప్పటికే పులివెందుల పాడేరు వైద్య కళాశాలల పనులు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు. ఈ రోజు వర్చువల్ పద్ధతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి 14 మెడికల్ కాలేజీల నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన చేశారన్నారు. ఈరోజు ప్రతి పార్లమెంట్ పరిధిలోను ఒక టీచింగ్ మెడికల్ కాలేజీను ఏర్పాటు చేయడం, దాంతో పాటు నర్సింగ్ కాలేజీని కూడా తీసుకొని రావడం, వీటి అన్నిటి ద్వారా అక్కడే ఒక మంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ టీచింగ్ హాస్పిటల్కు టీచింగ్ కాలేజీకు అనుసంధానంగా ఒక మంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా అందుబాటులోకి ఆటోమేటిక్లీ ఉంటుంది. కాబట్టి డాక్టర్లు అందుబాటులోకి వస్తారు, నర్సులు అందుబాటులోకి వస్తారు, పారామెడిక్స్ అందుబాటులోకి వస్తారు. ఒక వ్యవస్థలో ఒక పేదవాడికి మంచి వైద్యం పక్కనే వీలైనంత పక్కనే అందుబాటులోకి తీసుకొచ్చే ఒక గొప్ప కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టా ఉన్నాం. దాదాపుగా మరో 90 హాస్పిటళ్ళు సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రైవేట్ రంగంలో కూడా మనకు అందుబాటులోకి వస్తాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యశ్రీకి అనుసంధానం అయి ఉంటాయి. మనం ఏ రకంగా అయితే హైదరాబాద్లోను, బెంగళూరులోను, చెన్నై నగరాల్లోను ఏ రకంగా మంచి హాస్పిటళ్లను మనం ఆరోగ్యశ్రీలోకి అనుసంధానం చేసామో అదే మాదిరిగా ఇంకా మంచి అదే మాదిరిగా మన రాష్ట్రంలోనే ఇంకొక మరో 90 హాస్పిటళ్ళు 100 హాస్పిటళ్ళు ఈ రకంగా కూడా అనుసంధానం అయ్యే పరిస్థితి వస్తాయి. ఇవన్నీ రావడం వల్ల జిల్లాలో రూపురేఖలు పూర్తిగా కూడా మారి వైద్య రంగంలోకి ఒక మెరుగైన పరిస్థితి ఎన్వైరన్మెంట్ అనేది పేదవాడికి వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నా. ఆదోనిలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడంతో ఆదోని వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని మంత్రి తెలియజేశారు. ఆదోని ప్రాంత వాసులు అనారోగ్యానికి గురైతే బళ్ళారి, బెంగళూరు ప్రాంతాలకు వెళ్లి వైద్య చికిత్సలు చేయించుకునేవారని, ఆదోనిలో మెడికల్ కళాశాల ఏర్పాటుతో ఆదోని ప్రజల కళ నెరవేరిందని, ఆదోని డివిజన్ అన్ని రకాలుగా అభివృద్ది చెందుతుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్యానికి పెద్దపీట వేస్తున్నారన్నారు. కాలేజీలు 14 నర్సింగ్ కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని మరి నిర్వహించడం 16లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 16 కొత్త మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు 14 అంతకుముందే మిగిలినటువంటి 2 మెడికల్ కాలేజీలకి మనం శంకుస్థాపన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారి అమృతాస్తాల మీదుగా మనం ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్ కౌన్సిల్ నూతన కోఆప్షన్ సభ్యుల ఎంపిక జరిగింది. స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్లో చైర్మన్ డాక్టర్ రఘు అధ్యక్షతన వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్, వైకాపా కౌన్సిలర్ల ఆధ్వర్యంలో 3 కోఆప్షన్ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మైనారిటీలకు పెద్దపీట వేశారు. ఇదివరకే 7 మంది మైనారిటీ వర్గానికి చెందిన కౌన్సిలర్లు ఉండగా ఇప్పుడు మరో 2 కోఆప్షన్ సభ్యులను ఎన్నుకున్నారు. ఇదిలా ఉండగా మొత్తం 31 మంది వైకాపా కౌన్సిలర్లు ఏకాభిప్రాయం మేరకు ఉప్పర సామాజిక వర్గానికి చెందిన మాజీ కౌన్సిలర్ ఉప్పర శాంతి, మైనారిటీ వర్గానికి చెందిన వైకాపా నాయకులు రియాజ్ అహ్మద్, కుమారుడు కొండాపురి మహమ్మద్ అబ్రర్, పట్టణంలోని కటికే వీధికి చెందిన గట్టు ఖాజా సతీమణి, గట్టు హసీనా బానులను ఎన్నుకున్నారు. మున్సిపల్ కౌన్సిలర్లు 3 కోఆప్షన్ మెంబర్లకు ప్రతిపాదించి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మున్సిపల్ అధికారులు నూతనంగా ఎన్నికైన వారికి ప్రమాణ స్వీకారం చేయించి సన్మానించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించేందుకు కృషి చేసిన టౌన్ బ్యాంక్ చైర్మన్ కొమ్మరాజు సతీమణి, 32వ వార్డు మాజీ కౌన్సిలర్ యూకే శాంతి, అలాగే గట్టు ఖాజా సతీమణి హసీనా భాను, రియాజ్ కుమారుడు మహమ్మద్ అబ్రర్లను కోఆప్షన్ సభ్యులుగా ఎన్నుకున్నందుకు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, వైకాపా నేత ఎర్రకోట జగన్మోహన్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు. భారత సంవిధానం
శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం యథార్థమైన శ్రద్ధానిస్తలను కలిగి ఉందని భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించినట్లు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించనయు దైవ సాక్షిగా కరోనా మహమ్మారి సమయంలో సేవా దృక్పథంతో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి రామచంద్రయ్య కర్నూలు జిల్లా సిపిఐ ప్రధాన కార్యదర్శి బి గిడ్డైలు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా పత్తికొండలో సిపిఐ ఆధ్వర్యంలో 1వ వార్డు రాజీవ్ నగర్లో ఆ కాలనీ వాసులకు కరోనా వైరస్ పట్ల జాగ్రత్తలు తెలియజేస్తూ పారాసిటమోల్తో పాటు మరో 2 రకాల మాత్రలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పి రామచంద్రయ్య బి గిడ్డైలు మాట్లాడుతూ కోవిడ్-19 రెండవ దశలో ప్రపంచం అతలాకుతలమైందని, కోట్లాది మంది ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయ్యారని, లక్షలాది మంది ప్రజలు మృతి చెందారని, అనేక మంది ప్రజల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుచూపు లేని కారణంగా వ్యాక్సినేషన్ తయారీలో ఆలస్యం చేయడం వల్ల లక్షలాది మంది ప్రజలు మృతి చెందారని ఆరోపించారు. కోవిడ్ మహమ్మారికి కుటుంబాలకు కుటుంబాలే చిన్న భిన్నమైపోతున్నాయని, మరణాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్సిజన్ అందక అనేక మంది మృతి చెందారని గుర్తు చేశారు. మోడీకి జగన్కు ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాల మీద లేదని ఆరోపించారు. అధికార ప్రతిపక్ష పార్టీలు ఎన్నిక ముందు మాత్రమే ప్రజల దగ్గరకు వస్తారని, ఆ పార్టీ వారివి ఎన్నికల రాజకీయాలని అన్నారు. కమ్యూనిస్టు పార్టీలు సేవా దృక్పథంతో ఆపద సమయంలో ప్రజలతో మమేకమై సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే పత్తికొండ ప్రాంతంలో కరోనా పాజిటివ్ వచ్చి భోజనంకు ఇబ్బందులు పడుతున్న వారికి ఇంటి వద్దకే పౌష్టికాహారం సిపిఐ ఆధ్వర్యంలో అందిస్తున్నామని గుర్తు చేశారు. పేదల కాలనీలలో 3 రకాల మాత్రలు పంపిణీకి ఈరోజు శ్రీకారం చుట్టామని, ఈ కార్యక్రమం ప్రతిరోజు ఉంటుందని, పార్టీ శ్రేణులు అందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్ గురుదాస్, సిపిఐ పత్తికొండ మండల కార్యదర్శి డి రాజాసాహెబ్, కౌలుదారు రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె తిమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే కష్టకాలం వచ్చినప్పుడు ప్రజలతోనే ఉంటేనే రాజకీయాలు, అయితే అట్లాంటి రాజకీయాలు కాదోలే, కేవలం ఎన్నికల రాజకీయాలు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం కనపడతారు, ఆ రోజు డబ్బులు ఇవ్వడము, 4 ఏదైనా మందు పోయడము, ఓటు చేసుకోవడం కనపడకపోవచ్చు. ఈరోజు మనం చూస్తున్నాం అట్లాంటి పరిస్థితి. అయితే రాజకీయాలు ఏమన్నా ఉన్నాయి, ప్రజలకి కష్టం వచ్చినప్పుడు ఎల్లవేళలా ప్రజలతోన, ముఖ్యంగా పేద ప్రజలతో వాళ్ళ కోసం పనిచేసేది ఎవరైనా అందరు తెలుసు. పట్టుకొనిలో మరి ఇప్పుడే కాదు, మొదట కరోనా పోయిన సంవత్సరం వచ్చినప్పుడు కూడా అసలు ఎవరు బయటకు రాలే. అట్లాంటి టైంలో మన కమ్యూనిస్ట్ పార్టీనే ఈ మాస్కులన్నీ తీసుకుని గ్రామాల్లోన కరపత్రం వేసి మరి ఇంటింటికి రోడ్లలో ఇవన్నీ కూడా పంచడం జరిగింది. మాస్కులు పంచినాం, తర్వాత శానిటైజర్లు ఇచ్చినాం. అదేవిధంగా అంత లాక్డౌన్ అయి వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహిధర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవలు గణనీయమైనవని, నవరత్నాలలో భాగంగా రైతు భరోసా కార్యక్రమాలు, వృద్ధాప్య పింఛన్లు, అమ్మఒడి పథకాలు, మహిళా రుణాలు, రైతులకు 9 గంటల ఉచిత కరెంటు, కరోనా నివారణ చర్యలు వంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి చేపట్టారన్నారు. పాదయాత్రలో ఇచ్చిన మాట నెరవేరుస్తున్నారన్నారని తెలియజేశారు. అలాగే రైతులకు 0 వడ్డీ రుణాలు అందజేస్తున్నామని, ప్రతి నెల వికలాంగులకు పెన్షన్లు అందజేయడం జరుగుతుందని తెలిపారు. బుట్లు కానివ్వండి, టై కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన పుస్తకాలు కానివ్వండి, యూనిఫామ్లు కానివ్వండి, అన్నీ కూడా నేరుగా ఒక ప్యాకేజీ లాగా విద్యా సంవత్సరం ఆరంభంలోనే
చేసే చరిత్రలో ఉన్నారు అని అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమైందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇటువంటి కష్టకాలంలో పట్టుబట్టి మరీ కూడా ఎన్నికలు జరిపించుకొని ఘోర పరాభవం చెందినా కూడా మార్పు లేని ఆలోచనలతోటి ఈ రాష్ట్ర ప్రగతికి ఎప్పటికప్పుడు ఆటంకం కలిగిస్తూ శకునిలాగా కొంతమంది పనిచేస్తున్నప్పటికీ ఎక్కడ నోరు విప్పి ఏ వ్యక్తిని కూడా విమర్శించనివ్వకపోకుండా ఏనుగు పోతుంటే కుక్కలు మురుగుతాయన్న సామెతని గుర్తుకు పెట్టుకొని తను అనుకున్న పందాలో ప్రజలకు మేలు చేయాలన్న దృఢ సంకల్పంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. సంక్షేమ ఇన్ని సంక్షేమ కార్యక్రమాన్ని బహుశా సొంత పార్టీ వారు కూడా ఇంత సుదీర్ఘ కాలం ముందుకు నడిపించగలరని చెప్పి నమ్మలేని పరిస్థితుల్లో నడిపించి చూపించినాడు అని అంటే అది నాయకుడు ఉండవలసిన నిబద్ధత అని చెప్పి ఈ సందర్భంగా అందరికీ గుర్తు చేస్తూ ఉన్నా. మరి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఎక్కడా కూడా ఏ రైతులకు పొలానికి పోయే ప్రతి రోడ్డుని కూడా ఈరోజు ఎన్ఆర్ఐజిఎస్ పథకం ద్వారా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఆ యొక్క రోడ్ల రోడ్లని మొదలుపెట్టి వాటిని రైతుకి తను పండించిన పంటకి తన పొలానికి ఎరువులు విత్తనాలు లాంటి వాటిని తొలగిపోయేందుకు పూర్తిగా మంచి వసతితోటి బాటలు ఏర్పాటు చేసినారు జగన్మోహన్ రెడ్డి గారిని మనవి చేస్తూ ఉన్నాం. అలాగే ఇసుక కొద్దిగా ఇబ్బంది వచ్చిన మాట వాస్తవం ఇప్పుడు అది కూడా ఈరోజు సాయంకాలానికి మరి ఆ ఇబ్బందులను తొలగించే విధంగా ముఖ్యమంత్రి గారు చర్యలు చేపట్టబోతున్నారని పొద్దున్నే మాకు సమాచారం వచ్చింది. అంటే క్షేత్ర స్థాయిలో ఏ చిరుపాటు ఇబ్బంది వచ్చినా నేను ఉండాను దాన్ని పరిష్కరించేదానికని చెప్పి ఆయన ముందుకు వస్తున్న వైనం తెలిసిన ప్రతి విషయాన్ని కూడా ఆలస్యం చేయకుండా ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటున్న విధానం ఎవరికి ఎన్ని రకాలైన ఆలోచనలు ఉన్నప్పటికీ అత్యధిక ప్రజానీకం చేత ఈరోజు ఇటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరమని చెప్పి ప్రజలు కొనియాడుతున్న వేళ 2 సంవత్సరాల కాలం ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కరోనా లాంటి ప్రపంచవ్యాప్తంగా విలయ తాండవం చేస్తున్న చెక్కువాదరిని మనోధైర్యంతో మెడికల్ రంగాన్ని ఈరోజు ఆయన ఆధునీకరిస్తున్న సంగతి ఒక్క ఏరియా హాస్పిటల్కే 7.5 కోట్ల రూపాయలతోటి దాన్ని ఆధునీకరించే కార్యక్రమం నడుస్తాం. మరి ఒక్క కార్యక్రమమే కాదు ఈరోజు వర్చువల్ విధానంలో 14 మెడికల్ కళాశాలకి ఒకే రోజు ఈరోజు శంకుస్థాపన చేస్తున్న కార్యక్రమం ఈ రాష్ట్ర చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని మనం చేస్తాం. ఎప్పుడూ కూడా ఇన్ని మెడికల్ కళాశాలలు ఒకే ఒక సంవత్సరంలో ఒకే రోజున వీటన్నింటినీ కూడా మొదలుపెట్టే దానికి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మనం చెప్తున్నాం. మరి ఒక్కొక్క కరోనా ఆర్థికంగా కుంగదీస్తూ ఉంటే ఈ కోవిడ్ బాధితుల్ని ఆరోగ్యశ్రీలోకి తీసుకొచ్చిన సంగతి బ్లాక్ ఫంగస్ అనేది కొత్తగా మొదలైంది దాంతోపాటు వైట్ ఫంగస్ కూడా వస్తుంది. ఈ రెండు కూడా ఈ యొక్క కోవిడ్ బాధితుల్లో కొంతమందికి దీని బాధలు పడుతున్నారు అంటే ఒక్క క్షణం కూడా ఆలోచన చేయకుండా దాన్ని ఆరోగ్యశ్రీలోకి తీసుకొచ్చిన సంగతి గతంలో 23 ఆక్సిజన్ బెడ్లతో కందుకూరు ప్రాంతం ఉంటే ఈరోజు కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఈ యొక్క నివారణ మన ప్రియతమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులో శ్రీయుత జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఈ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల కాలం పూర్తయిన సందర్భంగా మనం ఈరోజు ఈ 2 ఏళ్ళలో సాధించిన ప్రగతిని ఈ రాష్ట్ర అభ్యున్నతి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వారు చేపట్టిన కార్యక్రమాలు సంక్షేమ రంగంలో విప్లవాత్మకమైన మార్పు చేపట్టిన మరి అందరం కూడా నెమరు వేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అన్న భావనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినారో ఆ రోజు ఉన్న ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్న పేదవారి యొక్క స్థితిగతులు
మధ్య తరగతి దిగువన ఉన్న కుటుంబాల వారి యొక్క ఆర్థిక ఇబ్బందులు వీటన్నింటినీ కూడా తన సుదీర్ఘ పాదయాత్రను పురస్కరించుకొని ఎదురైన అనుభవాలన్నింటినీ జోడించుకొని గౌరవ ముఖ్యమంత్రి యొక్క కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజానీకాలకి మేలు చేసే విధంగా మొట్టమొదటిసారి ఈ రాష్ట్ర చరిత్రలో నగదు నేరుగా వారి ఖాతాల్లోకి చేసే కార్యక్రమాన్ని చేపట్టి ఇప్పటి వరకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 130,000 కోట్ల రూపాయలని వివిధ పథకాల ద్వారా కుటుంబాల అన్నిటికీ కూడా అందించిన సంఘటన ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నాను. దీంట్లో సుమారు 86% కుటుంబాల వారు ఒకటి కన్నా ఎక్కువ సంఖ్యలో లబ్ధి పొందిన వారు ఉన్నారు. ఈ లబ్ధి పొందిన కుటుంబాల్లో ఉండే పేదవారికి ఈరోజు ఈ సమాజంలో ఆర్థికంగా ఎక్కడా కూడా కించపరచబడకుండా ఒక సమున్నితమైన స్థానాన్ని నేరుగా అందించాలన్న భావనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన కార్యక్రమాలు పేదవాడి పిల్లవాడు కార్పొరేట్ విద్యని ప్రభుత్వ పాఠశాలను ఆధునీకరించడం ద్వారా అందుకోవాలనే కార్యక్రమం కానించి రైతన్నకి నేరుగా పంటకాలంలో ఇబ్బంది జరగకుండా పంటకు సంబంధించిన రుణాలని రైతుకు నేరుగా సబ్సిడీ రూపంలో ప్రతి సంవత్సరం అందిస్తూ అలాగే పండిన పంటకి మద్దతు ధరని లభించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే ఆ మద్దతు ధరకి దాన్ని కొనుగోలు చేసే కార్యక్రమం అనేక రకాల పంటలు ఇప్పటి వరకు మనం చూసాక మొక్కజొన్న ఒక పక్క కందులు ఇలా ఒక పంటనే ఉంది. ఏ పంటకైతే మార్కెట్లో గిట్టుబాటు ధర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర లభించలేదో వెను వెంటనే రాష్ట్ర ప్రభుత్వమే వాటిని మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తున్న సంగతి మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఈ ఒక్క కార్యక్రమే కాదు, పేదవాడి పిల్లవాడు చదువుకు దోచుకోలేదు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆపివేశాడనే పేరు రాకుండా అమ్మ ఒడి పథకం ద్వారా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పేదవారి పిల్లలందరూ కూడా ఉన్నత పాఠశాలలో చదువుకునేది ఈరోజు ఆస్కారం కల్పిస్తూ ఉన్నాం. ఇవి ప్రభుత్వ పాఠశాలలని కాదు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో కూడా ఆ బిడ్డలు చదువుకుంటున్నా వారికి తల్లులకి నేరుగా ఈ ఆర్థిక లబ్ధిని చేకూరుస్తున్న సంగతి మనం గమనించాలి. నాడు నేడు కింద పాఠశాలలన్నింటినీ కూడా పునర్జీవింపజేసి వాటికి కావలసిన మౌలిక వసతుల మొత్తాన్ని కూడా సమకూర్చి ఇప్పటికే 1/3 పాఠశాలల్ని ఆధునీకరించడం జరిగిన సంగతి కూడా మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఇదే కాదు, రాష్ట్రంలో ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ శాసనసభ్యులు తొగరు ఆర్థర్ అన్నారు. సోమవారం నియోజకవర్గ కేంద్రమైన నందికొట్కూరు కార్యాలయం నుంచి జూమ్ వీడియో ద్వారా 2 ఏళ్ల పాలనపై మేధావులు లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తొగరు ఆర్థర్ మాట్లాడుతూ 2 ఏళ్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజలందరూ సంతృప్తి చెందారని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసి 2 ఏళ్లలో రైతన్నల అభ్యున్నతికి 1,000 కోట్లను ఖర్చు చేసి అన్నదాతలకు అండగా నిలిచామని తెలిపారు. రాష్ట్రంలో మళ్లీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నందికొట్కూరు నియోజకవర్గానికి మళ్లీ ఎమ్మెల్యే తొగరు ఆర్థర్ ఉండాలని మేధావులు లబ్ధిదారులు తెలిపారు. అంతేకాకుండా నియోజకవర్గ అభివృద్ధికై పలు సూచనలు సలహాలను ఎమ్మెల్యే స్వీకరించి సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎస్పీ వరప్రసాదరావు, రిటైర్డ్ శ్రీశైలం ప్రాజెక్టు అధికారి ఖాదర్బాబు తదితరులు పాల్గొన్నారు. మీ అందరి సహాయ మీ యొక్క అమూల్యమైనటువంటి జగనన్న గారి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు వద్ద ప్రజలు బారులు తీరి క్యూలైన్లలో వేచి ఉన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారునికి పారదర్శకంగా అందజేయాలనే ఉద్దేశంతో లబ్ధిదారులకు సంబంధించిన గుర్తింపు కార్డులలో మార్పులు చేర్పులు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. దీంతో ఆధార్ కార్డులో ఉన్న తప్పులను సవరించుకునేందుకు ప్రజలు గూడూరు పట్టణంలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు వద్ద బారులు తీరి ఉన్నారు. ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన వాలంటరీ వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవడం వలన ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తారు.
వాటర్కి చూసుకోవాలన్నారు. ఈ వాటర్ క్యూలో ఉండే ఉండేవాళ్ళు ఉంటున్నా రాలిపోయే వాళ్ళు రాలిపోతామంటే జనంలో 2 గంటలకు వచ్చి గమ్మనాడు పుడుకొని నిద్రపోతాడు. ఈ వాటర్ అంటే ఎవరు పోతారు ఎవరు ఉంటారా? ఇచ్చే వాడు ఫస్ట్ ఇచ్చినట్టే ఇచ్చేస్తుంటే వాళ్ళ అకౌంట్లో ఇచ్చేస్తుంటే ఏ బాధ లేదు. వాళ్ళ ఊర్లో పల్లెటూళ్ళలో కేవలం ఉంటుంది కదా, ఇచ్చేవాళ్ళ వాళ్ళు ఊర్లలో వాళ్ళకి ఇచ్చేస్తుంటారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.